కోసం కాళ్లు పట్టుకునే పాలకులు ఆ ఓట్లేసిన ప్రజల ప్రాణాలు పోతున్నా ఎందుకు పట్టించుకోరు? ఈ దయనీయ స్థితి వైద్యుల నిర్లక్ష్యమా, పాలకుల పాపమా, కార్పొరేట్ ఆసుపత్రుల కోసం చేస్తున్న చీకటి కోణమా? నానాటికి కార్పొరేట్ ఆసుపత్రులు మేడల మీద మేడలు కడుతుంటే ప్రభుత్వాసుపత్రులు మాత్రం ఎందుకు శిథిలమైపోతున్నాయి? అసలు పెద్దాసుపత్రులకు పట్టిన రోగం వదిలేదెలా? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పెద్ద ఆసుపత్రుల్లోనూ సమస్యలు తిష్టవేసు కూర్చున్నాయి. ఆపరేషన్లకు గ్లౌజులుండవు, యాక్సిడెంట్ లాంటి ఎమర్జెన్సీ కేసులొస్తే డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఉండదు, కనీసం ఆక్సిజన్ కూడా ఉండదు. అదేమంటే నిధులు లేవని సింపుల్గా చెప్పి తప్పించేసుకుంటారంతా. ఏటా బడ్జెట్లో లక్షల కోట్లు వైద్యానికి కేటాయిస్తున్నా ఆ సొమ్మంతా ఏమవుతోందో ఎవరికీ తెలియదు. ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం దేశ జీడిపిలో 3% వైద్యానికి ఖర్చు పెట్టాలి, కానీ ఇప్పటి వరకు కేటాయిస్తున్న మొత్తం 1.8%. ఇది కూడా తాగునీటి వస్తువులను కూడా వైద్యంలోనే కలిపి ఇచ్చేస్తున్నారన్నమాట. అంటే వైద్యం కోసం పాలకులు కేటాయించాల్సిన దాంట్లో సగం కూడా ఇవ్వటం లేదన్నమాట. పోనీ ఇచ్చిన సొమ్ముతోనైనా మంచి వైద్యం అందించాలన్న ఆలోచన కూడా లేదు. దశాబ్దాలుగా వైద్య రంగానికి కేటాయిస్తున్న వేల కోట్లు ఏమవుతున్నాయన్నది జగమెరిగిన సత్యం. ఎప్పుడో 5 ఏళ్లకొకసారి ఓట్లు వేస్తారు కదా, మిగిలిన టైం అంతా వాళ్ల గురించి ఎందుకని అనుకుంటారో ఏమో తెలియదు, కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రజారోగ్యానికి పట్టిన నిర్లక్ష్యపు వైరస్ మాత్రం వదలటం లేదు. ప్రభుత్వంలో రౌండ్ ది క్లాక్ పనిచేయాల్సిన వైద్య విభాగాన్ని అవినీతి క్యాన్సర్ పట్టి పీడిస్తోంది. దానికి పాలకుల నిర్లక్ష్యం తోడై మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. జనం వేసే ఓట్లతో గెలిచి జనం కట్టే పనులతో బలిసిన పాలకులు ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవటం లేదు. చికిత్స అందక, సరైన వైద్య సదుపాయాలు లేక, మందులు దొరక్క రోజూ పోతున్న ప్రాణాలకు లెక్కలేదు. చాలా ఆసుపత్రుల్లో గాయాలకు రాయటానికి టించర్ కూడా ఉండదు. కొన్ని కొన్ని పెద్ద ఆసుపత్రుల్లో 10-20 ఆపరేషన్లకు ఒకే గ్లౌజులు వాడతారంటే వైద్యులే రోగాల్ని ఎలా వ్యాప్తి చేస్తున్నారో అర్థమవుతుంది. ఇవన్నీ పాలకులకు తెలియంది కాదు, తెలిసినా వాళ్ళేమీ పట్టించుకోరు. ఆ అవసరం వాళ్లకు లేదు, ఎందుకంటే వాళ్ళెవరూ అక్కడికి వెళ్లరు. వాళ్ల కాళ్లలో ముళ్ళుగుచ్చుకున్నా కార్పొరేట్ ఆసుపత్రులకే పరుగులు తీస్తారు తప్ప ప్రభుత్వాసుపత్రి వైపు కన్నెత్తి కూడా చూడరు. అసలు మన ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకున్న ఒక్క నాయకుడిని చూపించండి. దశాబ్దాలుగా కార్పొరేట్ ఆసుపత్రులకు మేలు చేసేలాగానే ప్రభుత్వ విధానాలు నడుస్తున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తే ఇక కార్పొరేట్ ఆసుపత్రులకు ఎవరూ వెళ్లరు. కాబట్టి లోపాయికారిగానే కార్పొరేట్ ఆసుపత్రుల కోసం మన పాలకులు పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదేదో ఇప్పుడిప్పుడే పుట్టుకొచ్చిన దుస్థితి కాదు, దశాబ్దాలుగా సాగుతున్న సంస్కృతే. మన దేశంలో ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లడమే పెద్ద శిక్ష అన్న పరిస్థితి 70ల నుంచే ఉంది. ప్రభుత్వము ఎప్పుడైతే వైద్య రంగాన్ని, ప్రభుత్వ వైద్య రంగాన్ని ఈ సంస్కరణలు కావచ్చు, దేని ఫలితంగా కావచ్చు, ఈ 20 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వలన, ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం వలన, ఇన్సూరెన్స్ పేరు మీద కావచ్చు, ఆరోగ్యశ్రీ కేర్ పేరు మీద కావచ్చు, ప్రజల డబ్బులన్నీ కూడా, బడ్జెట్లో ఉన్న డబ్బులన్నీ కూడా ఏదైతే ప్రభుత్వ రంగాల్ని, ప్రభుత్వ ఆసుపత్రుల్ని బలోపేతం చేయాలో ఆ డబ్బులనంతా కూడా కార్పొరేటు ప్రైవేట్ ఆసుపత్రులకు మళ్లించడము అనే దాన్ని మనం చూస్తున్నాము. దానివలన ఇప్పుడు మొత్తం ఈ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ అంతా కుప్పగూలి కునారిల్లే పరిస్థితి ఒకటి ఏర్పడింది. కార్పొరేట్ ఆసుపత్రులు జనాల్ని దోచేస్తున్నాయి, అడుగు పెడితే చాలు హంగామా చేసి వేలు లక్షలు ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. కానీ వాటి దోపిడీని అడ్డుకునే నాథుడే లేడు. ప్రజలంతా ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లే పరిస్థితి లేదు. అసలు ఓ పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తే ప్రభుత్వ ఆసుపత్రులే ప్రైవేట్ హాస్పిటళ్లకు రిఫర్ చేస్తున్నాయంటే అర్థమేమిటి? అంటే అలాంటి అత్యాధునిక సౌకర్యాలు ప్రభుత్వాసుపత్రుల్లో లేవనేగా. అమెరికా లాంటి దేశాల్లో ప్రభుత్వాసుపత్రుల్లోనే మెరుగైన సౌకర్యాలుంటాయి, కానీ ఇక్కడ అందుకు పూర్తి విరుద్ధంగా ఆరోగ్య వ్యవస్థ నడుస్తోంది. ప్రజల దృష్టిని ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న లోపాల నుంచి మళ్లించి వాళ్ళకి అంతకంటే మెరుగైన వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాకపోతే ఇంకో చోట కల్పిస్తామని ప్రభుత్వాల ఆలోచనే ఈ ఆరోగ్యశ్రీకి దారితీసింది. దీని మూలంగా తాత్కాలికంగా పేషెంట్లకు లాభం కలిపి వచ్చినట్టు కనిపించిన లాంగ్ టర్మ్లో ఎనార్మస్ నష్టం జరిగింది. దీని మూలంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ పేషెంట్ల సంఖ్య తగ్గింది. దాని మూలంగా మనకు ట్రైన్ అవుతున్న డాక్టర్లకి ప్రాపర్ ట్రైనింగ్ అనే అవకాశాలు లేకుండా పోయినాయి. అంతేకాకుండా గత 10 ఏళ్లలో కనుక మీరు ఈ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం చేసిన 10 ఏళ్లలో కనుక మీరు డేటా అనలైజ్ చేసే పని అయితే ఒక డాక్టర్ ఇద్దరు డాక్టర్ల చిన్న చిన్న హాస్పిటల్లన్నీ ఆరోగ్యశ్రీ మూలంగా నాశనమై మూతకు దారితీసినాయి. కేవలం ఆరోగ్యశ్రీతోటే వైద్యం నడిచే
పరిస్థితుల్లో చిన్న చిన్న హాస్పిటళ్ళందరూ మూసేసుకోవాల్సి వచ్చింది. దాని మూలంగా ఒక రకంగా చెప్పాలంటే ఇండైరెక్ట్గా మనకు తెలియకుండానే హెచ్చు ఛార్జీలు ఉండే హాస్పిటల్ని మనం తీసుకొచ్చాం. ప్రభుత్వ ఆరోగ్య పథకాల పేరుతో వందల కోట్లు ప్రైవేట్ ఆసుపత్రులకు అప్పనంగా అప్పగించే సర్కారులున్నంతకాలం ప్రజా వైద్యశాలలు ఇలా చచ్చిపోవాల్సిందే. ఇదేదో ఒక రాష్ట్రానికో ఒక నగరానికో పట్టిన పీడ కాదు, ప్రతి గ్రామంలో ప్రతి గూడెల్లోనూ ఇదే దుస్థితి. గిరిజన గూడెల్లో విషజ్వరం సోకితే చావే దిక్కు తప్ప బతకడం అన్నది కష్టమే. ఎన్నికల రోజు బ్యాలెట్ బాక్సులు ఇచ్చి ఎక్కడో మారుమూల తండాల్లోని 10-20 ఓట్ల కోసం కూడా అధికారుల్ని పరుగులు పెట్టించగల వ్యవస్థ ఉన్న మన దేశంలో అదే ప్రాంతానికి వైద్య సదుపాయాలు కల్పించలేకపోతున్నామంటే దాన్ని వ్యవస్థకు పట్టిన నిర్లక్ష్యం అనక మరేమనాలి. ప్రభుత్వ ఆసుపత్రులు ఇలా కున్నారిల్లుతుంటే కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని దోచేస్తున్నాయంటే మరి దోచేయకుండా ఎందుకుంటాయి చెప్పండి. తెలుసు, ఒక టీచరు ఆ కుటుంబము ఆయన వైద్యానికి పెట్టిన ఖర్చులతో ఈరోజు నడి రోడ్డున ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు కూడా పెద్దగా చదువుకున్న వాళ్ళు లేరు. ఆ కంపాషనేట్ అపాయింట్మెంట్ వచ్చేలోపే ఆ మొత్తం కుటుంబం అంతా కూడా 40-50 లక్షల రూపాయలు అప్పులు అయిపోయి రోడ్డు మీద బతకాల్సి వస్తుంది. ఇటువంటి ఉదాహరణలు మనకు చాలా కనిపిస్తాయి. మనం మనసు పెట్టి చూడాలే తప్పిస్తే ఎక్కడ చూసినా చితికిపోయిన కుటుంబాలు. అది హెల్త్ నుంచే ఒక సంవత్సరము 6 నెలల్లో 2 ఏళ్ళలో బతకడం కోసం చెప్పేసి ప్రజలు పెడుతున్న డబ్బు వాళ్ళ జీవితం అంతా పెట్టిన ఖర్చు కంటే కూడా ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చివరి 6 నెలల పాటు పెట్టే ఖర్చు 2 ఇంతలు ఉంటుంది 3 ఇంతలు ఉంటుంది అంటే కూడా ఆశ్చర్యమేం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తే కార్పొరేట్ ఆసుపత్రులకు అంత స్థాయిలో జనాల్ని దోచేసే అవకాశం ఉండేది కాదు. పాలకులంతా ప్రజారోగ్యాన్ని గాలికొదిలేస్తే ఎలా బతకాలన్నది సామాన్యుడి ప్రశ్న. ఈ ప్రజాస్వామ్యంలో తాము ఎన్నికల వేళ గుర్తొస్తామే తప్ప కనీసం మిగిలిన 5 ఏళ్ళు చచ్చామో బతికామో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్న పాలకుల్ని నిలదీయడానికి ధైర్యం చాలక రోగం వస్తే చావడానికే సిద్ధమవుతున్నారు తప్ప ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలన్న ధైర్యం మాత్రం చేయడం లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రోగులను కాదు పెద్ద ఆసుపత్రులకు ఈ ప్రభుత్వానికి పాలకులకు పట్టిన నిర్లక్ష్య రోగానికి ఐసీయూల్లో ఉంచి ఎమర్జెన్సీ చికిత్సను అందించాలనిపిస్తోంది. ఇది వంటి స్టోరీ బోర్డ్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.